బాబు చెప్తా ఉన్నా బాబు వద్దన్న అడ్డుపడిన అరిచిన గీపెట్టిన విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రావడం తథ్యం వచ్చి తీరుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వస్తుంది రాజధాని వస్తుంది వస్తుంది దానిలో సందేహమే లేదు ఇక ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఒక ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాదు సామాజిక వ్యవస్థలు కూడా ముఖ్యమే కానీ ఈ ఆర్థిక వ్యవస్థల్ని సామాజిక వ్యవస్థల్ని కొలాప్స్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రాంతాలంటే ఇప్పుడు విశాఖపట్నం అంటే నాకు అభిమానం ఉంటుంది ఈయనకే అభిమానం ఉంటుంది కానీ ఆ అభిమానం ఆత్మాభిమానం దురభిమానం కాకూడదు ఇతరుల పట్ల అది వ్యతిరేక భావన పెంచకూడదు అన్ని మన రాష్ట్రమంతా దేశమంతా కూడా అభివృద్ధి చెందాలని మనం అందరం కూడా కోరుకోవాలి కానీ చంద్రబాబు నాయుడికి అది ఉండదు తను తన కుటుంబం తన సామాజిక వర్గం తప్ప వేరే కాంక్ష వేరే ధ్యేయం ఏని లేదైనా ఏది లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండాడంటే అది చంద్రబాబు నాయుడు అతను అసమర్థ పుత్రుడు లోకేష్ నారా లోకేష్ ఇక జగన్ గారి ఫిలాసఫీకి అనుగుణంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అధికార వికేంద్రీకరణ అన్నటువంటిది జరగాలి అన్నటువంటి దాన్ని ఆ చంద్రబాబు ఎందుకు ఆమోదించట్లేదు అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు మూడు రాజధానులు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో ఇప్పటికీ అర్థం కాదు ఎందుకు అక్కడ అమరావతిలో మాత్రమే అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయాలి ఉత్తరాంధ్రని విశాఖపట్నాన్ని ఎందుకు ఇగ్నోర్ చేయాలి అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడే జవాబు చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు విశాఖపట్నానికి మూడు జిల్లాలు వచ్చినాయి రాష్ట్రంలో మిగతా జిల్లాలు ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతాయో రాష్ట్రంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి మూడు జిల్లాలు అన్ని జిల్లాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందాల్సి ఉంటుంది గతంలో నేను ఒక్కటే ప్రశ్నించా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు రాబోయేటటువంటి ఎన్నికల్లో 2024లో మీరు ఒంటరిగా పోటీ చేస్తారా మీరు మీ పుత్రుడు అసమర్థుడు కాబట్టి మీరు దత్తపుత్రుడితో మీరు కలిసి ప్రయాణం చేస్తారా మీకు నిజంగా మీరు ఏ రోజు కూడా ఇండిపెండెంట్ గా ప్రజల్ని ప్రజల్లోకి వెళ్లి గెలిచేటటువంటి సత్తా చంద్రబాబు నాయుడికి గాని అతను అసమర్థ పుత్రుడికి గాని లేదు కాబట్టి ఇంకెవరినైనా తోడు తెచ్చుకుంటాడు ధైర్యంగా ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మేము ఒంటరి పోరాటమే చేస్తాం మా సిద్ధాంతాలను నమ్ముకొని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తారు మేము ఒంటరిగా పోటీ చేసి గెలిచి మళ్లీ అధికారం సాధించుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు తన జీవితంలో గడిచినటువంటి కాలంలో కానీ రాబోయేటటువంటి కాలంలో కానీ ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి తన పార్టీ అలోన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి పరిస్థితి లేదు తన సొంత కొడుకు మీద ఏమాత్రం నమ్మకం లేదు అసమర్థుడు తన సొంత కొడుకు అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వేరే ఇంకొకరు వేరే వాళ్ల మీద ఆధారపడి పనిచేసేటటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇదందరూ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడికి మా యొక్క పరిపాలన మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన అభివృద్ధి వైపు పారిశ్రామిక రంగంలో కానీ సేవా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని రంగాల్లో సాధించుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ రంగంతో పాటు సంక్షేమంతో పాటు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా 2024లో మేము అధికారంలోకి వస్తామని అన్నటువంటి మాకు దృఢ నిశ్చయంతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం.